తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ప్రగతి యువజన సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి 122వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజవొమ్మంగి మండల కమిటీ ప్రెసిడెంట్ వజ్రపు అప్పారావు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి విశిష్టతను వివరించారు. వాల్మీకి రామాయణాన్ని రచించిన గొప్ప మహానుభావుడని కొనియాడారు. రామాయణంలో దాదాపు 23,000 శ్లోకాలు 480,000 పదాలను రచించి భారతదేశ చరిత్రను చాటి చెప్పిన మహానుభావుడు మహర్షి వాల్మీకి అని అభివర్ణించారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ సొసైటీ అధ్యక్షులు రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి మండల ప్రెసిడెంట్ అప్పారావు, రాళ్లగడ్డ అర్జున్, ప్రగతి యువజన గిరిజన సంఘం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, గజాల తాతారావు పలువురు పాల్గొన్నారు. వాల్మీకి జయంతి చాలా ఘనంగా జరిపడమైంది. మరి ఏదైతే వాల్మీకి జయంతిని పురస్కరించుకొని ఈరోజు వాల్మీకి కులస్తులందరూ కూడా వారి సమైక్యత గురించి, సామాజిక రాజకీయ న్యాయం గురించి మరి భక్తులందరూ మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే వాల్మీకి జయంతి ఉందో, మరి వాల్మీకి అనే వ్యక్తి మరి వాల్మీకి కులానికి ఆదర్శ పురుషుడే కాదు, భారతదేశానికి కూడా ఆయన మహోన్నత వ్యక్తి. మరి శ్లోకం నుంచి శ్లోకం పుట్టింది. మరి ఆ రోజు ఏదైతే రెండు పక్షుల యొక్క ఆవేదనను చూసి, ఆ శ్లోకాన్ని చూసి రామాయణం రచించడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో అయితే వాల్మీకి పేటలున్నాయో, ఆ వాల్మీకులను గిరిజనులుగా గుర్తించి ఎవరికైతే చదువుకున్న వ్యక్తులకు ఖచ్చితంగా ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి ఎన్టీఆర్ పిలుపునిస్తుంది. మరి చాలామంది విద్యార్థులు ధ్రువపత్రాలు లేక, కుల ధృవీకరణ పత్రాలు లేక, ఉద్యోగాలు దోచుకోలేక వారి జీవితం అగమ్య గోచరంగా ఉంది, సందిగ్ధావస్థలో ఉంది. మరి గిరిజన కుల ధృవీకరణ పత్రాలు వారికి అందజేసి చదువుకున్న విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ పిలుపునిస్తోంది. అదేవిధంగా ఏదైతే వాల్మీకి పేటలున్నాయో, వాల్మీకి పేటల్లో వారికి కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని, వారికి రహదారులు నిర్మించాలని, పక్కా గృహాలు నిర్మించాలని చెప్పేసి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ పిలుపునిస్తోంది. ప్రతి సంవత్సరం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున వాల్మీకి జయంతిని రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా మరింత ఘనంగా మరి ఈ వాల్మీకి జయంతిని జరుపుతామని చెప్పేసి వాల్మీకి మిడిల్ అందరికీ కూడా